ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు వెల్లడైన ఫలితాలు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ అధికారులు ప్రవర్తించిన తీరుపై అనేక సందేహాలు తలెత్తాయి ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని గత కొన్ని నెలలుగా నిపుణులు చెప్తూనే ఉన్నారు వైసార్సీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు పోలైన ఓట్లకు వీవీప్యాట్ లెక్కలకు మధ్యన తేడా లేదని నిరూపించారని ఈసీని అడిగారు అయినా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సరైన స్పందన లేదు ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పినా సరే కాంగ్రెస్ ఓడిపోవటంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల సమర్థతపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ఎన్నికల యంత్రాల్లో తంత్రాలు ఉన్నాయనే ఆరోపణలపై సీనియర్ జర్నలిస్ట్ కోమెనని శ్రీనివాస్ రావు కామెంట్ ఇప్పుడు చూద్దాం కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంల టాంపరింగ్కు సంబంధించి ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు ముఖ్య ఎన్నికల కమిషనర్ కానీ ఇతర కమిషనర్లు కానీ ఈవీఎంల మేనిపులేషన్పై బుకాయింపు ధోరణి అనుసరిస్తున్నారన్న అనుమానం ఏర్పడుతోంది మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి గాను మీడియా సమావేశం నిర్వహించినప్పుడు వారికి మీడియా నుంచి ఈవీఎంల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు వచ్చాయి వారు ఎక్కువగా ఉత్తరాది మీడియా కావడం వల్ల లేక సమాచారం లేకపోవడం వల్ల తెలియదు కానీ ఏపీలో ఈవీఎంల తంతుపై జరిగిన విషయాలు తెలుసుకుని ఉంటే మరింత గట్టిగా ప్రశ్నించగలిగేవారు హర్యానా ఎన్నికల్లో ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఉండడం వరకే ఎక్కువగా ప్రశ్నించినట్లు అనిపిస్తుంది అలాగే ఒక కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈవీఎంలను ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా వాడిన పేజర్లతో పోల్చి ఇజ్రాయెల్ సైన్యం వాటిని పేల్చివేసిన వైనం గురించి ప్రస్తావించిన సంగతిని కోట్ చేసి అడిగారు సహజంగానే ఎగ్జిట్ పోల్స్కు శాస్త్రీయత లేదని మొదటి గంటలోనే ఫలితాలు ఎలా వస్తాయని ఈసీ ప్రశ్నించారు ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అన్నది ఇష్యూ కాదు కాకపోతే విశేషం ఏమిటంటే హర్యానాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారమని అంచనా వేశాయి కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ తప్పు కావచ్చు కూడా కానీ అన్ని సర్వేలు రాంగ్ అవడం మాత్రం ఇదే ప్రథమం కావచ్చు ఏపీలో జరిగిన ఎన్నికలు వెల్లడైన ఫలితాలు ఆ తర్వాత ఈసీ అధికారులు ప్రవర్తించిన తీరు అన్ని సందేహాస్పదంగా ఉన్నాయి కొద్ది రోజుల క్రితం ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ చాలా స్పష్టంగా ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఈ విషయాన్ని పలుమార్లు నిపుణులు రుజువు చేశారని ఆ మాటకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారని గుర్తు చేశారు ఎలన్ మస్క్ వంటి వారు ఈవీఎంల హ్యాకింగ్ గురించి చెప్పిన తర్వాత కూడా భారత ఎన్నికల సంఘం సరైన తీరులో స్పందించకపోవడం సందేహాలకు తావిస్తోందని మస్తాన్ అభిప్రాయపడ్డారు ఏపీలో అత్యధిక సర్వే సంస్థలు ఈసారి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయని ఫలితాలు కూడా అలాగే ఉంటాయని ఇరుపక్షాల మధ్య తేడా ఉంటే ఐదు లేదా పది సీట్లు ఉండవచ్చని అంచనా వేశాయి కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాయి ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం జరిగిందని స్పష్టం చేశారు కాకపోతే ఆధారాలు లేవని అన్నారు కానీ ఆ తర్వాత పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి అన్నిటికీ మించి ఎన్నికల కమిషన్ ఎన్ని ఆరోపణలు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే మోసం జరిగిందేమో అన్న భావన రావడానికి పెద్ద ఎవిడెన్స్ అని చాలామంది అనుకుంటున్నారు అన్నిటినీ మించి ఎన్నికల నాటికి కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల శాతం ఎలా పెరిగిందన్నదానికి జవాబు లేదు ఏపీలో సుమారు నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం చేసిన ఆరోపణపై సమాధానం రాలేదు తదుపరి ఒంగోలు విజయనగరంలో వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఈవీఎంలతో పోల్చాలని చేసిన అభ్యర్థనలను పక్కదారి పట్టించడం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా దాన్ని అమలు చేయకపోవడం మరో డౌటు ఈ ఒక్క విషయాన్ని ఎన్నికల సంఘం క్లియర్ చేసుకుంటే ఈవీఎంలపై సంశయాలు వచ్చే అవకాశం ఉండేది కాదు కానీ అలా చేయకపోవడంతో ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందని అందువల్లే జగన్ ప్రభుత్వం ఓటమికి గురైందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది వీవీప్యాట్ స్లిప్పులను పది రోజుల్లోనే దగ్ధం చేయాలని ఆనాటి ఎన్నికల ముఖ్య అధికారి జిల్లా అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నది అంతుపట్టదు వీటన్నిటిపై ఏపీ హైకోర్టుకు అప్పటి వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోర్టుకు వెళితే రెండు నెలలు దాటిన తీర్పు రాకపోవడం మరో చిత్రం ఇక ఫారం ట్వంటీలో ఆయా పార్టీలు అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు నమోదు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసి ఉన్నా ఏపీలో నూట ఎనిమిది రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు వాటిని పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తాయి కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల్లో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే రావడం ఏమిటి పైగా అసలు అంతగా ఉనికిలో లేని కాంగ్రెస్కు ఒకటి రెండు బూతుల్లో నాలుగు వందల డెబ్భైకి పైగా ఓట్లు వచ్చి వైసీపీకి ఒక్క ఓటే రావడం ఇవన్నీ కూడా చిత్ర విచిత్రాలుగా జనం భావిస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత వీటిపై ఎన్నికల సంఘం ప్రజల ముందుకు వచ్చి ఈ అనుమానాలను నివృత్తి చేయకపోవడంపై అంతా విస్తుపోతున్నారు మీడియా సమావేశంలో ఎలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం ద్వారా ప్రజాస్వామ్య రక్షణకు గొడుగ్గా ఉండవలసిన ఈ సంస్థకు ఏదో అయిందన్న అభిప్రాయం కలుగుతుంది పోనీ ఏపీ ఒడిషా హర్యానాలో గెలిచిన టీడీపీ జనసేన బీజేపీ పక్షాలైన ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న డౌట్లు క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించకపోవడం గమనించదగిన అంశమే ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటి వారు ఎన్నికల్లో ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయవచ్చో పలుమార్లు వివరించారు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదంగా మారిన ఈవీఎంల వ్యవస్థను తొలగించే వరకు అంతా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా దీనిపై కదలిక రాకపోతే భవిష్యత్తులో ఇది మరింత అపాయంగా మారుతుంది ఎవరికి వీలైతే వారు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉండవచ్చు అందువల్ల వైసీపీ అధినేత జగన్ దీనిపై ప్రజా ఉద్యమం తీసుకురావడానికి పూనుకోవాలని పలువురు భావిస్తున్నారు ముందుగా ఆయా సర్వే నిపుణులు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రముఖులతో సమావేశం జరిపి దీనిపై అభ్యంతరాలు చెబుతోంది ఎన్నికల సంఘానికి తన నిరసనను ఇప్పటికే తెలిపి పేపర్ బ్యాలెట్ వాడాలని డిమాండ్ చేస్తోంది సుప్రీంకోర్టు జడ్జితో ఈవీఎంలపై విచారణ జరపాలని కూడా కాంగ్రెస్ కోరింది కానీ ఈసీ కానీ కేంద్రం కానీ పట్టించుకోకపోవచ్చు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటింగ్ వ్యవస్థను పోలింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసుకోకపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదమవుతుందని చెప్పాలి